పవన్ కళ్యాణ్ను ఆ పార్టీ నేతలు మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. సభలకు జనం రాకపోవడంతో పవన్ కళ్యాణ్ నవ్వుల పాలవుతున్నారన్నారు. పవన్ ని సీఎం కాదు ఎమ్మెల్యే చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరని మంత్రి తేల్చి చెప్పారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అని చెప్పేసి ఒకసారి మాట్లాడతాడు. ముందు రోజు మాట్లాడిన మాటకి తర్వాత రోజు మాట్లాడిన మాటకి ఏ రకమైన పొంతన ఉండదు. ఒక రోజు కులాల గురించి మాట్లాడతాడు, నిన్న మాట్లాడుతూ మతాల గురించి మాట్లాడాడు, మధ్యలో పవన్ కళ్యాణ్ బాబా అవతారం ఎత్తి అమరావతి గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. రకరకాలుగా ఒకసారి ఆ పాపం పసివాడిని దయచేసి వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఓ సైక్రియాటిస్ట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఒక గంట ఒకలాగా ఒక గంట ఒకలాగా ఒక గంట ఎమ్మెల్యే ఏడు కొండల సినిమా గురించి ఊహించుకుంటాడు, ఇంకొక గంట భరత్ అనే నేను సినిమా గురించి కలగంట, మళ్ళీ ఆ కళ్ళ మధ్యలో జగన్ గారు గుర్తొస్తే మళ్ళీ కథ అంతా చెదిరిపోయి రకరకాల పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి నువ్వు ఏమవునావు అనుకుంటున్నావు, ఏం కావాలనుకుంటున్నావు, నీకన్నా క్లారిటీ ఉందా? నువ్వు తిరిగేది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో, ఇప్పటికి రెండు సభలు పెట్టో, రెండు ఫెయిల్ అయిపోయి రెండు ఫెయిల్. ఎందుకంటే ఐదేసి నియోజకవర్గాలు చొప్పున గ్యాదరింగ్ పెట్టి మొబలైజేషన్ చేసి నువ్వు సభలు పెడితే పొట్టుమంది 4-5 వేల మంది జనం రావట్లేదు నీ సభకి. మరి నీ యజమాని ఈ రకంగా ఉంటే నీ ప్యాకేజ్ తగ్గించేస్తాడు పవన్ కళ్యాణ్, కొద్ది జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రజలు చీకొట్టి నీ సభలకు రాకపోతే ఇంకా రాష్ట్రంలో నీకు ఎక్కడ వస్తారు నీ సభలకి? ఇరుకు సందులో పెడుతున్నావు, అక్కడ 3-4 వేల మంది కూడా ఉండట్లేదు. నువ్వు అబాస్ పాలైపోతున్నావు, తూర్పుగోదావరి జిల్లా ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారు నువ్వు అబాస్ పాలైపోతున్నావు. ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో, మళ్ళీ నీ యజమానికి సరైన ప్యాకేజ్ ఇవ్వడు, మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి కలను కంటున్నావు, నియోజకవర్గాన్ని పట్టుకొని 1000 మంది రావట్లేదు ఈ సభలకి, 5 నియోజకవర్గాల మధ్యలో పెడుతున్నావు, ఏం మాట్లాడతావు? సీఎం అయిపోదాం అంటావు, సీఎం అయిపోవాలని డిసైడ్ అయిపోయాను అంటావు. ఈ రాష్ట్రంలో సుమారు 1 కోటి మంది పిల్లలు ఐశ్వర్యారాయణో అనుష్కానో తమన్నానో పెళ్లి చేసుకోమన్నా డిసైడ్ అయిపోతారు. ఎవరు ఒప్పుకోవాలి? ఐశ్వర్యారాయ్ తమన్నా అనుష్క ఒప్పుకోవాలి ఆయన పెళ్లి చేసుకోవాలంటే. అంతేగాని సీఎం అయిపోదామని నువ్వు డిసైడ్ అయిపోతే ప్రజలు ఒప్పుకోవాలి కదా నేను సీఎం అని చేయడానికి, కనీసం ఎమ్మెల్యేగా చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో నీకు క్లారిటీ ఉండదు. మళ్ళీ నీ యజమాని చెప్పాలి నువ్వు ఎక్కడ పోటీ చేయాలో. చూసి చూసి నువ్వు ఎక్కడ ఓడిపోతావో అక్కడ నీకు ప్లేస్ ఇస్తాడు, మళ్ళీ ఓడిపోయి పోతావు. ప్రజలు నేను ఓడితే నన్ను కక్షగట్టి ఓడించారు, నన్ను కక్షగట్టి ఓడించారని అందరికీ చెప్పుకుంటావు. ఈరోజు నీకు మీటింగ్ వచ్చి జనాన్ని చూస్తే నీకు తెలియట్లేదా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు స్థాయి? ఆయన ఏమంటున్నాడు, నేను మంచి చేస్తే నాకు ఓటు వేయండి, మీ కుటుంబానికి మంచి చేస్తే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. నువ్వు చంద్రబాబు నాయుడు అలా చెప్పగలరా, మేము మంచి చేస్తాం మీకు మాకు ఓటు వేయండి అని చెప్పగలరా? లేదు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా అలా చెప్పగలరా, మీ ఇంటికి మంచి చేస్తే నాకు ఓటు వేయండి అని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో అలా చెప్పగలరా? అది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్, దాన్ని బ్రాండ్ అంటారు. అంతేగాని నేను ముఖ్యమంత్రి అయిపోదామని డిసైడ్ అయిపోయాను అని చెప్పేసి భర్త అనే నేను సినిమాలోలాగా, లేకపోతే నన్ను ఎమ్మెల్యే కన్నా గెలిపించండి అని ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలోలాగా నువ్వు ఏదేదో ఊహించేసుకుంటే ఇక్కడ ఏదీ జరగదు. నీకు సడన్గా మతం మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఒక్కొక్కసారి కులం మీద ప్రేమ పుట్టుకొస్తుంది, ఒక్కొక్కసారి మతం మీద ప్రేమ పుట్టుకొస్తుంది. 45 గుళ్ళు అమరావతి ప్రాంతంలో విజయవాడలో. నువ్వు 2014 నుంచి 2019 వరకు నీ బొమ్మ, బీజేపీ బొమ్మ, చంద్రబాబు బొమ్మ వేసుకున్న ప్రభుత్వం 45 గుళ్ళు కూలగొట్టేస్తే నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు? కనీసం క్వశ్చన్ కూడా చేయలేదు. సదావర్తి భూములు, వేలాది కోట్లు విలువైన భూములు గజదంగల్లాగా బందిపోట్లలాగా తెలుగుదేశం నాయకులు కొట్టేస్తే నువ్వు ఏమీ మాట్లాడలేదు. 2014 నుంచి 2019 వరకు నీది, బీజేపీది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీ ముగ్గురు ఫోటోలు వేసుకుని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ఏమైనా హామీలు మీరు పూర్తి చేయగలిగారా ప్రజలకు పూర్తిగానే? నాది బాధ్యత, నేను ప్రశ్నిస్తాను, చంద్రబాబు ఓటేయండి మా ప్రభుత్వం అని చెప్పేసి 2014 నుంచి 2019 వరకు ప్రజల్ని నిట్ట నిలువున ముంచేస్తే ఒక్క మాట మాట్లాడలేదు. ఎక్కడో రాష్ట్రంలో వ్యక్తిగత గొడవలు తీసుకొచ్చి, అది ప్రభుత్వం మీద ఎవరియో వ్యక్తిగత గొడవలు తీసుకొచ్చి
అవి ప్రభుత్వం మీద రుద్దుదామని చూస్తుంటావు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు కోట్లాది మందిని మోసం చేస్తే ఈ రాష్ట్రంలో కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. లా అండ్ ఆర్డర్ గుర్తొచ్చేసింది సడన్ గానే ఈ పవన్ కళ్యాణ్ బాబా గారికి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వాల మీద చాలా మెరుగ్గా ఉంది. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఈ బాబా గారు సడన్ గా గుర్తొచ్చేసింది. మరి 2014 నుంచి 19 వరకు ఇదే జిల్లాలో నువ్వు తిరుగుతున్న ఇదే జిల్లా నువ్వు లారీలో తిరుగుతున్న ఇదే జిల్లాలో కాపుల్ని హింసించి ట్రైన్ తగలబెట్టేసి ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి నీకు తెలుసా పవన్ కళ్యాణ్? 2014 నుంచి 19 వరకునే చంద్రబాబు నాయుడు కక్ష సాధింపులు ఒకసారి స్టడీ చేయి, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి 2014 నుంచి 19 వరకుని అప్పుడు మాట్లాడు. ఇది అమ్మవారి పేరెట్టుకుని ఒక లారీ ఎక్కేసి ఆ లారీ మించి మమ్మల్ని శాపనార్థాలు పెట్టేసి వెంకన్న సాక్షిగా మాకు పాపాలు తగులుతాయని చెప్పేసి నువ్వు మాట్లాడితే తప్పులు పాపాలు నువ్వు చేసి మమ్మల్ని అంటే ఈ ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకే నీ చీ కొడతా నీ మీటింగ్లకు ఎవరు ప్రజలు రావటం లేదు. అది కవర్ చేసుకోవడానికి నీ యజమాని నీకు ప్యాకేజ్ డబ్బులు సరిగ్గా ఇవ్వడేమో అని భయపడి నీకు సరిగ్గా సీట్లు 15-20 సీట్లు కూడా నీకు ఇవ్వడేమో అని భయపడి ఊరికే అనవసరం మాటలు మాట్లాడతా నీ మీటింగ్ వచ్చి చిన్నపిల్లల్ని 4-5 వేల మంది చిన్నపిల్లల్ని కూడా రెచ్చగొట్టడానికి కులాలు మతాలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను పాడు చేయడానికి నీ నాలుగుకి ఏం వస్తే అది మాట్లాడుతున్నావు, ఎలా తోస్తే అది మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలనకే, 2019 నుంచి ఈనాటి వరకు గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి పరిపాలనకే ఒకసారి డిఫరెన్స్ నోట్ చేసుకుని చూసుకో, పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుని చూసుకో, నీకు అర్థమవుతుంది. మేము ప్రజలకు ఇది చేస్తాం, మేము ప్రజలకి మంచి చేస్తాం, ఈ నియోజకవర్గంలో ప్రజలకు నేను మంచి చేస్తాను, కనీసం నేను ఎమ్మెల్యేగానే గెలిపించండి అనే మాటలు నీకు రావట్లేదు. నేను సీఎం అయిపోదామని డిసైడ్ అయిపోయాను అని ఒకరోజు, నేను ఎమ్మెల్యేగా గెలినైనా గెలిపించండి అని ఒకరోజు ప్రజల్ని అడుక్కుంటున్నాను. ప్రజలకి ఈ రాష్ట్రంలో ఎంతో మందికి ఇండిపెండెంట్గా నెగ్గిన చరిత్ర ఉంది. ఒక నియోజకవర్గంలో ఆ క్యాండిడేట్ మంచాడని ప్రజల్లో మంచి పేరు వస్తే ఇండిపెండెంట్గా చాలామంది నెగ్గారు, ఎంపీలుగా కూడా నెగ్గారు. ఇండిపెండెంట్ ఎంపీలుగా నవనీత్ కౌర్ అయితేనే, సుమలత అయితేనే చాలామంది ఇండిపెండెంట్ ఎంపీలుగా నెగ్గారు. ఈ జిల్లాలోనే చాలామంది ఉన్నారు ఇండిపెండెంట్. మీరు నిన్న మాట్లాడిన పిఠాపురంలోనే ఇండిపెండెంట్గా నెగ్గిన చరిత్రలు ఉన్నాయి. ప్రజల్లో మంచాడని ఒక మాట అనిపించుకుంటే చాలు ఎమ్మెల్యేగా నెగ్గడానికి, అది ఏమీ లేదు. తెల్లారితే జగన్ గారిని శాపనార్థాలు ఎలా పెట్టాలి, ఈ ప్రభుత్వం మీద బురద ఎలా జల్లాలి, లేదా ఎవరైనా ఇండివిజువల్ గొడవలు ఉంటే అవి తెచ్చి ప్రభుత్వానికి ఎలాగ అంటగట్టాలి, ఇదే. మతాల గురించి కులాల గురించి, మతాల గురించి అంటే గుర్తొచ్చింది, 45 గుళ్ళు మీరు అమరావతిలో కూల్చేస్తే ఆ గుళ్ళు కట్టించేది ఎవరు కట్టిస్తున్నారు? గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తున్నారు. రాముడు విగ్రహం పాడైంది అంటున్నారు, రాముడు విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసింది ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఆలయాల విద్వాంసాల్లో కానీ లేదు, దేవుడికి అవమానం జరిగే విషయంలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ పట్టుకున్నా పచ్చ మీడియా మూలాలు తెలుగుదేశం పార్టీ నాయకుల మూలాలు వస్తున్నాయి. ఒక కేసు కూడా కట్టలేదు అంటున్నాను. మర్చిపోయావా శ్రీకాకుళంలో నంది విగ్రహం తీసేసింది అక్కడ ఈనాడు విలేకరి, వీడియో ఆడియో అన్నింటితో సహా దొరికేశారు వాళ్ళు. అలాగే రాజమండ్రిలో వినాయకుడి విగ్రహాన్ని అపవిత్రం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ కేసులు కూడా నమోదయ్యి వాళ్ళ కేసులు కూడా తిరుగుతున్నారు. అంటే అవన్నీ బయట పెట్టి ఈ రాష్ట్రంలో కులాల మతాలు మళ్ళీ కులాల మతాలు కూడా పైకి తీసుకురావాలన్నా నీలాగా బాధ్యత లేకుండా ఎవరు ఉండరు. పిల్లల్ని రెచ్చగొట్టి కులాలు మతాలు రెచ్చగొట్టిని ఒక బాధ్యత లేకపోతే ఒక రాష్ట్రం నడిపి మనిషికి భుజస్కంధాల మీద, ఈ రాష్ట్రాన్ని నడిపి మనిషి భుజస్కంధాల మీద ఒక బాధ్యత ఉంటుంది. ఆయన బాధ్యతగా ఉండాలి. నీలా బాధ్యత లేకుండా ఓ లారీ ఎక్కేసి నాలుగు మాటలు మాట్లాడేసి ఏది పడితే అది మాట్లాడేసి నేను ముఖ్యమంత్రి అయిపోదాం నువ్వు డిసైడ్ అయిపోయి నువ్వు డిసైడ్ అవ్వడం ప్రజలు వేయాలి ఓట్లు. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలన్నా ప్రజలు వేయాలి, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలన్నా నీకు ప్రజలు ఓట్లు వేయాలి. మళ్ళీ అమరావతి మీద పెద్ద ప్రేమ అన్నట్టు, అమరావతి అంటే పద్మావతి సత్యవతి కాదు, అమరావతి అంటే మనకున్న మూడు రాజధానుల్లో రాజధాని అమరావతి. నువ్వు ఏ రోజైనా 2014 నుంచి చూసుకో ఈ 10 సంవత్సరాల్లో ఒక్కరోజైనా అమరావతిలో భార్య పిల్లలతో కుటుంబంతో సహా వచ్చి అమరావతిలో ఒక రాత్రన పడుకున్నావా? నువ్వు కానీ నీ చంద్రబాబు నాయుడు కానీ అమరావతి అంటే ఏంటి, మీకు ఈ రాష్ట్రం అంటే మీకు ఏంటి, ఒక గెస్ట్ హౌస్ ఒక లాడ్జ్ అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ పట్టుమని గత 10 ఏళ్లను 15-20 రోజులు నువ్వు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కనపడలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గురించి కలలు కంటాడు, ఈ రాష్ట్రంలో ఉండడు, కుటుంబంతో ఉండడు, ఏదో గెస్ట్ హౌస్కి లాడ్జీకి వచ్చినట్టు వస్తాడు ఈ రాష్ట్రానికి. వచ్చి ఒకవేళ ఏదన్నా పొరపాటున 2014లో ప్రజలు తప్పుదోవ పడింది, 2014లో ఏం చేశాడు?
राष्ट्रकोचि राष्ट्र में उ संपदा दोचकोनी हईदराबाद पट्टा मल्ल राष्ट्र रे उदय रात्रि एदो गेस्ट हाउस कुटो पट्टी रूजल राष्ट्र में निद्र चरत्र नी का चंद्रबाबुना कहीं अमरावती गुरी माटाड़ता लेते राष्ट्रीय माटाड़ता नीकेम बाध्यता राष्ट्रमीद राष्ट्राने एंत बाध्यता चूसकनी मुख्यमंत्री गौरव मुख्यमंत्री गारु राष्ट्र में उबो सह राष्ट्र में उ अमरावती एंत बाध्यता चूसक राष्ट्रीय गौरव मुख्यमंत्री गारु बाध्यता लेकिन राष्ट्राने कहींसम स्वच्छ भारत अच्छी मरुदोट निजा इरवे को दीस रेल पदना पंद मध्य नी प्रभुत् चंद्रबाबुना प्रभुत् बीजेपी प्रभुत् मुगर प्रभुत् तपा लेर यह राष्ट्र दोचको गत रुप पदना पंद वरकनी राष्ट्र प्रजर इंका गुर्ते नारी एक्सा लील गे लारी मीद ना चप्पल पोया मछिपट में अकूर पेरी नानीगार अंतर पोली स्टेशन के केसर पेरी नानीगार इंटर चप्पल बूट अंडरवेर लुंगील पोयाट अभी पड़को तूर्प गोदावरी उम्मीद तूर्प गोदावरी जिले तिग्तना पेरी नानीगार मनुष्य एवरकना अला अंडरवेर लुंगील पड़कने दुरीते पेरी नानीगार मनुष्य की अबजेपी उम्मीद तूर्प गोदावरी जिले प्रजा पीपन मछिपट इक लारी एक् तिग्तना एटो विचक्षण मरचिपो संस्कार लेकिन संस्कार मीटिंग वच्चिन 3-4 वेल मंदिनि रेच्चगोट्टे विधंगा लैंड आर्डर पाड़े विधंगा कुलालो मतालो एन्निकलु वच्चेसरिकि गुर्तुकि ई राष्ट्रंलो वैएसआर कांग्रेस पार्टी अधिकारंलोकि वच्चिन तर्वात मुंदु अनुकोवालि ई राष्ट्रंलो देवालयाल परिस्थिति एंत अद्भुतंगा उन्नायो हैंदव सनातन धर्मं एंत वेलुगुतुंदो गौरव मुख्यमंत्री जगन मोहन रेड्डी गारि वल्ल ई मात्लाडतादो मळ्ळी रेपेल्लो मीटिंग उंटदे रेप मळ्ळी इंको सिनिमा गुर्तुस्तदेमो एमएलए एडकोई भर्त अनेको सिर्तोचि कल गंट आ कल जगन गारे मल्ल तुर्क पड़ता मल्ली मल्ली चुप्तना नीक नी मीटिंग मोबलेशन सरपटे 3-4 वेल मंदो नागल मंदो को जनाल पुको कहीं काटी की 500 मंदते जिला नीत विलव एक् नी यजमा दर इपड़के ब्रोकर गाड़े चुतना इंक लाफर गाड़े चुता निख्य ఒక మాట నేను చెప్తున్నాను నా దగ్గర గన్ మ్యాన్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తది అతను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం నా దగ్గర నుంచి విత్డ్రా చేస్తుంది గవర్నమెంట్ ప్రభుత్వం బాగోక అది నేను ఎలా బాధ్యత తీసుకుంటానో నా దగ్గర రకరకాల మంది గన్ మ్యాన్ కింద వస్తారు ఇవాళ మంత్రిగా ఉన్నాను 30 మంది ఉంటారు నా దగ్గర గన్ మ్యాన్ లో ఎవరు ఇస్తారేట నాకేం తెలుస్తది మరి గత 10 ఏళ్ళు బట్టి ఒక 50 మందిని మార్చుకున్నావు నీ దగ్గర నీ పక్కన ఎర్రగా బొర్రగా కుర్రోడు ఉండివాడు ఆ కుర్రోడు మీద రకరకాల కంప్లైంట్లు వేర మహిళల్ని ఇబ్బంది పెట్టాడు ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టాడు ఇంకొకడిని ఇబ్బంది పెట్టాడని ఆ అన్నిటికీ నువ్వు బాధ్యత వహించావా అంటే ఎల్లో మీడియా డ్రైవ్ చేసేస్తంటే తప్పుడు ఆరోపణలతోని అదే 30 మంది గన్మెన్లు ఉంటారు ఆ 30 మంది గన్మెన్లు గవర్నమెంట్ అపాయింట్ చేస్తది నేను కూడా పెట్టుకొను అందులో ఒకడే తప్పు చేశాడని 2 సంవత్సరాల క్రితం నా దగ్గర నుంచి మాన్పించేస్తే ఎల్లో మీడియా డ్రైవ్ చేద్దామని ఆ బురదంతా తీసుకొచ్చి నవే పెడతామని చూస్తారు నువ్వు దానికి ముందు వెనక అంటే గొద్దమొగం లేకుండా నువ్వు మాట్లాడతావా నేను రాత్రి చూసుకోవద్దు నీ దగ్గర ఇంతకు ముందు ఉండేవాడు కుర్రాడు వేర మహిళలని ఇబ్బంది పెడితే తీసేసావు ఆ బాధ్యతంత నువ్వు తీసుకుంటావా ఈ 10 సంవత్సరాల్లో ఒక 50 మందిని మార్చుంటావు గన్మెన్లు వాళ్ళు ఏ తప్పు చేసినా నీ మీద వేస్తే నువ్వు ఒప్పుకుంటావా ఏంటి మాట పిచ్చి మాటలు ఈరోజు రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన జరుగుతుంది 2024లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ స్వీప్ చేస్తే వన్ సైడెడ్ గా జనం పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలోని అది గమనించి నీకు నీ యజమానికి చుక్కలు కనపడతో ప్రజల్లో దొల్లుత తిరుగుతున్న ప్రజలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ప్రజలు మిమ్మల్ని లెక్క చేయట్లేదు చూద్దాం ఇంకేం ప్రాణాపణం పెడతావు।